హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ట్రెండింగ్లో ఉన్న స్వాన్ డిజైన్తో మంచి షార్ట్ నల్ల పూసల దండను తయారు చేశానండి. మీరు కూడా ఎంతో ఈజీగా తయారు చేసుకోండి. అందుకు ముందుగా వైర్కి 2 బ్లాక్ బీడ్స్, 1 గోల్డెన్ బీడ్, 1 బ్లాక్ బీడ్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత చివర్లో ఉన్న బ్లాక్ బీడ్ని వదిలి ఆ 3 బీడ్స్లో నుంచి వైర్ని పైకి తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత చివరిలో ఉన్న వైర్ని పూసల మధ్యలో నుంచి గట్టిగా 2 ముళ్ళు వేసుకోవాలి ఊడిపోకుండా. అలా ముడి వేసుకున్న వైర్ని కట్ చేసుకోవాలి. మళ్ళీ వైర్కి 1 గోల్డెన్ బీడ్, 1 బ్లాక్ బీడ్, 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఇక్కడ నేను చూసిన ఫస్ట్ మనం వైర్కి తీసుకున్న గోల్డెన్ బీడ్కి ఆపోజిట్లో అంటే పైనుంచి వైర్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దాని పక్కనే ఉన్న గోల్డెన్ బీడ్, బ్లాక్ బీడ్లో నుంచి వైర్ని పైకి తీసుకోవాలి. మళ్ళీ వైర్కి 3 గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న బ్లాక్ బీడ్లో నుంచి కింది నుంచి వైర్ని పైకి తీసుకోవాలి, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో. దాని పక్కకే ఉన్న 2 గోల్డెన్ బీడ్స్ నుంచి వైర్ని కిందికి తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత వైర్కి మళ్ళీ 3 బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మనం ముందు ఇంతకుముందు తీసుకున్న వైర్కి గోల్డెన్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత బ్లాక్ బీడ్స్లో నుంచి వైర్ని తీసుకోవాలి. 3 బ్లాక్ బీడ్స్లో నుంచి వైర్ని అలా తీసుకున్న తర్వాత వైర్కి 1 బ్లాక్ బీడ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దానిపైనే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. వైర్కి 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. దానిపైనే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. మళ్ళీ వైర్కి 1 బ్లాక్ బీడ్ తీసుకోవాలి. దానిపైనే ఉన్న 2 బ్లాక్ బీడ్స్లో నుంచి వైర్ని తీసుకోవాలి పైకి. దాని పక్కనే ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. మళ్ళీ వైర్కి 1 బ్లాక్ బీడ్ తీసుకోవాలి. గోల్డెన్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. మళ్ళీ వైర్కి 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి. దానిపైనే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. మళ్ళీ వైర్కి 1 బ్లాక్ బీడ్ తీసుకోవాలి. దానిపైనే ఉన్న బ్లాక్ బీడ్స్లో నుంచి వైర్ని తీసుకోవాలి. దాని పక్కనే ఉన్న బ్లాక్ బీడ్స్లో నుంచి వైర్ని తీసుకోవాలి. వైర్కి 4 బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దానిపైనే ఉన్న బ్లాక్ బీడ్స్లో నుంచి వైర్ని తీసుకోవాలి.
దాని పక్కనే ఉన్న బ్లాక్ బీడ్స్లో నుంచి వైర్ని తీసుకోవాలి. మళ్ళీ వైర్కి 4 బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దాని పైనే ఉన్న బ్లాక్ బీడ్స్లో నుంచి వైర్ని పైకి తీసుకోవాలి. వైర్కి 4 బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత చివరిలో ఉన్న బ్లాక్ బీడ్ని వదిలి దాని తర్వాత ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మళ్ళీ దానిపైనే ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి వైర్ని పైకి తీసుకోవాలి. వైర్కి 5 బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత అంటే లాస్ట్లో ఉన్న బ్లాక్ బీడ్స్లో నుంచి వైర్ని పైకి తీసుకోవాలి. 5 బ్లాక్ బీడ్స్లో నుంచి అలా తీసుకుంటే ఫ్లవర్ షేప్ రౌండ్గా వస్తుంది. అలా తీసుకున్న తర్వాత దాని పక్కనే ఉన్న బ్లాక్ బీడ్స్లో నుంచి వైర్ని తీసుకోవాలి. అలా తీసుకుంటే స్టిక్గా ఉంటుంది. అలా తీసుకున్న తర్వాత వైర్కి 1 గోల్డెన్ బీడ్ తీసుకోవాలి మిడిల్లో వచ్చేటట్టుగా. బ్లాక్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. దాని పక్కనే ఉన్న బ్లాక్ బీడ్స్లో నుంచి వైర్ని తీసుకోవాలి. వైర్కి 1 బ్లాక్ బీడ్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఇందాక మనం ముందుగా తీసుకున్న 4 బ్లాక్ బీడ్స్లో ఫస్ట్లో ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి వైర్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత అదే మనం ఇందాక తీసుకున్న 1 బ్లాక్ బీడ్లో నుంచి వైర్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత వైర్కి 2 బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి. 2 బ్లాక్ బీడ్స్లో చివరిలో ఉన్న బ్లాక్ బీడ్ని వదిలి మొదట్లో ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి వైర్ని పైకి తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత దానిపైనే ఉన్న బ్లాక్ బీడ్స్లో నుంచి వైర్ని పైకి తీసుకోవాలి. అలా వైర్ని పైకి తీసుకున్న తర్వాత నేను ఇక్కడ సైడ్కి చూస్తున్నట్టుగా చివరి నుంచి 5 బ్లాక్ బీడ్స్లో వచ్చేటట్టుగా మిడిల్లో ఉన్న 5th బ్లాక్ బీడ్లో నుంచి వైర్ని తీసుకోవాలి. అంటే బీడెడ్ స్వాన్ ఫేస్ని బాడీని అటాచ్ చేస్తున్నట్టుగా
వైర్ని తీసుకున్నాను. అలా తీసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్లో గోల్డెన్ బీడ్స్ ఉన్నాయి కదా, అక్కడ వైర్ తీసుకున్నాను. వైర్కి రెండు ముడులు వేసుకున్నాను గోల్డెన్ బీడ్లో నుంచి. అలా వేసుకున్న తర్వాత ఒక గోల్డెన్ బీడ్ని తీసుకున్నాను. వేరే గోల్డెన్ బీడ్లో నుంచి వైర్ని తీసుకుంటూ గట్టిగా రెండు ముళ్ళు వేసుకోవాలి. అలా గోల్డెన్ బీడ్ తీసుకోవడం వల్ల మనం వైర్కి ఆ బీడెడ్ స్వాన్ని పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని అలా ఒక గోల్డెన్ బీడ్ని బ్యాక్ సైడ్ తీసుకున్నాను. ఇలా వేడి తగిలిస్తే వైరు ఊడిపోకుండా ఉంటుంది. ఇలా ఇంకో స్వాన్ని కూడా తయారు చేసుకున్నాను నల్లపూసలతో. ఇలా వైర్ తీసుకున్నాను మెటల్ది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే కామెంట్ కూడా చేయండి. ఇలా ఇందాక మనం మిడిల్లో బ్యాక్ గోల్డెన్ బీడ్ తీసుకున్నాం కదా, దాంట్లో నుంచి వైర్ని తీసుకోవాలి. అలాగే ఆపోజిట్లో కూడా వేరే బీడెడ్ స్వాన్ని తీసుకోవాలి బ్యాక్ గోల్డెన్ బీడ్లో నుంచి. ఇక్కడ ఎక్కువగా ఉన్న వైర్ని కట్ చేస్తున్నాం. ఇక్కడ నేను జెర్రీ థ్రెడ్ తీసుకున్నానండి. అవి స్టిఫ్గా ఉండవు కదా వైర్కి తీసుకున్నాను కానీ, అందుకని ఇలా థ్రెడ్ని చివరిలో ముడి వేసుకొని వైర్కి ఆ పూసల మధ్యలో నుంచి వైర్ని థ్రెడ్ని తీసుకుంటూ వైర్కి పూసలకు అటాచ్ చేస్తూ ముడి వేశానండి థ్రెడ్తో. ఇలా ముడి అంటే పూసల మధ్యలో నుంచి వైర్కి ఆ పూసల మధ్యలో నుంచి అటాచ్ చేస్తూ జెర్రీ థ్రెడ్తో ముడులు వేసుకున్నాను. మళ్ళీ ఇక్కడ ఫ్రంట్ భాగంలో కూడా పూసల మధ్యలో నుంచి వైర్కి పూసల మధ్యలో నుంచి అటాచ్ చేస్తూ జెర్రీ థ్రెడ్తో ముడి వేస్తున్నాను. ఇప్పుడైతే స్టిఫ్గా ఉంటుంది వైర్కి స్వాన్ బీడెడ్ స్వాన్. అలాగే వేరే బీడెడ్ స్వాన్కి కూడా వైర్కి అటాచ్ చేస్తూ పూసల మధ్యలో నుంచి జెర్రీ థ్రెడ్తో ముడి వేస్తున్నాను. అలా అయితే స్టిఫ్గా ఉంటుంది. అలాగే చివరిలో కూడా పూసల మధ్యలో నుంచి వైర్కి అటాచ్ చేస్తూ జెర్రీ థ్రెడ్తో ముడి వేస్తున్నాను. అయితే స్టిఫ్గా ఉంది, ఊడిపో అంటే పడిపోకుండా అటు ఇటు తిరగకుండా స్టిఫ్గా ఉన్నాయి బీడెడ్ స్వాన్స్.
తీసుకున్న తర్వాత థ్రెడ్ని కట్ చేసుకొని ఫెవీ బండ్ను అతికిచ్చేసాను. అలా అయితే థ్రెడ్ ఓడిపోకుండా ఉంటుంది. అలా అయితే థ్రెడ్ కూడా కనిపించకుండా ఉంటుందని ఫెవీ బండ్తో అతికిచ్చేసాను. ఇంత బాగా వచ్చాయి కదండి బీడెడ్ స్వాన్స్. పెండెంట్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత వైర్ని ఇలా పక్కకున్న వైర్ని పైకి ఇలా ఉంచుకోవాలి. ఇటు సైడ్ కూడా పైకి ఇలా ఉంచుకోవాలి. ఇలా వైర్ని వంచితే పెండెంట్ మనం నల్లపూసల దండకి వేసుకుంటే బోర్లా పడకుండా స్టిఫ్గా ఉంటుంది కరెక్ట్గా. పెండెంట్ రెడీ అయిందండి. నల్లపూసల దండ ఇలా ఉంటే మనం ఎన్నో రకాల పెండెంట్స్ని మార్చి వేసుకోవచ్చండి. మంచి అందమైన స్వాన్ డిజైన్తో షార్ట్ నల్లపూసల దండ రెడీ అయిందండి. మీరు కూడా ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను పక్కకు పిక్స్ యాడ్ చేశానండి. డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా వేసుకుంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి. ఎంతో ఈజీగా మనమే తయారు చేసుకోవచ్చు బయట కొనకుండా. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.